ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను స్థాపించారని తేకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉమ్మడి శెట్టి సూరిబాబు, ఏఎంసీ డైరెక్టర్ మట్టపత్తి పాలరాజు అన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరవేసేందుకు వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. సచివాలయ సిబ్బంది అవినీతికి తావివ్వకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని, అంతేకాక ఒక సందర్భంలో కరోనా మహమ్మారికి భయపడి ప్రజలు ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేని సమయంలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన ఘనత వాలంటీర్లదేనని, వారి సేవలు అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మన జగన్ గారు వచ్చాక ఈ కొవ్వొత్తులు ప్రదర్శన సంవత్సరం అయ్యి నేటికి సంవత్సరం అయింది కాబట్టి మేము చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. మాకు ప్రభుత్వం నుంచి వచ్చే రావాల్సిన అన్నీ కూడా మేము అన్ని లబ్ధులు పొందుతున్నాం. ఒక పెన్షన్ అనగా పడుతుంది, శౌచాలయం వ్యవస్థ ద్వారా పొందుతున్నాం. ఇది వరకు మండల స్థాయికి అటు ఇటు వెళ్ళి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఊళ్ళోనే మా గ్రామంలోనే ఉండి చేసుకోవడానికి మాకు చాలా ఆనందం. సచివాలయం వచ్చాక మీకు అంత సంతృప్తికరంగా జరిగింది? వాలంటీర్ ద్వారా మాకు అన్ని అందుతున్నాయండి. ఓకే అండి, మీ వాలంటీర్లు అందరూ కరెక్ట్గా వాళ్ళన్ని సమకూరుస్తున్నారు. వాళ్ళన్ని మా ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇవ్వటం ఏంటి, ఏమన్నా చెప్పడం ఏంటి, ఏమైనా జిరాక్స్లు కావాల్సిన, బ్యాంక్ అకౌంట్లు ఏమన్నా చేసుకోవాల్సిన అన్ని కూడా వాలంటీర్లు వచ్చి మా ఇంటికి చెప్తున్నారు. ఏ విషయానికైనా బయటకు వెళ్తలేదు, ఏ విషయం గురించైనా మేము బయటకు వెళ్ళక్కడ చేస్తున్నారు. వీళ్ళకి పెట్టండి, వీళ్ళకి వద్దు, వీళ్ళకి కాదు, మీరు ఆపండి అనే పరిస్థితి మాత్రం ఎక్కడా జరుగుతలేదు. కాబట్టి ఇంత మంచి వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి మీ తరపున ఒక ప్రోత్సాహకరంగా రెండు మాటలు మాట్లాడించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని మిమ్మల్ని పిలవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ పథకాల గురించి కానీ లేకపోతే ఆ ప్రభుత్వం ద్వారా మీకు కల్పించబడుతున్న సేవల గురించి కానీ ఆ మహిళలు ఎవరైనా రెండు మాటలు మాట్లాడి, అలాగే ఈ సచివాలయ సిబ్బందిని వాలంటీర్ వ్యవస్థను మీ యొక్క చప్పట్లతో ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. దయచేసి ఎవరైనా ముందుకొచ్చి రెండు మాటలు ప్రభుత్వం తరపున మాట్లాడాలి. మా పిల్లలతో ఎంతో బాధపడిపోయేదానండి, ఏడ్చి తీసుకెళ్ళపోయేదానండి. తీసుకెళ్ళినా కానీ మాకు అక్కడికి వస్తేనే కానీ డబ్బులు ఇచ్చేవారు కాదండి. అదే పాపం కుక్కల సీన్ గారు పొస్ట్ పెట్టుకోండి, సంవత్సరం బట్టి చెప్పించారు. అలాగే వస్తాయి కంగారు పడకమ్మాలని, అలాగే వారం నీళ్ళు కూడా తెచ్చి మాకు ఇంటికి ఇస్తున్నారండి మా పిల్లలకి. తర్వాత అయితే మరి మాకు డాక్రాలో కూడా డబ్బులు పడ్డాయండి. తర్వాత అయితే మరి మా 45 సంవత్సరాల డబ్బులు కూడా పడ్డాయండి. మా వారండి కూడా చాలా బాగా పట్టుకొచ్చి ఇస్తున్నారండి. నాకు కాళ్ళు మా కాళ్ళు నల్లపోతుందండి, నల్లపోయినా కానీ నాకు ఫ్యాక్చర్ కూడా బాగా మా వారంటీ బాగా చేస్తున్నారండి. బాగంటే ఏముంది. అందరికీ నమస్కారం అమ్మా. ఈ యొక్క కార్యక్రమానికి మీ తోడ్పాటును అందించి గవర్నమెంట్ అందిస్తున్న పథకాల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. అలాగే వచ్చిన పెద్దలందరికీ, పార్టీ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. మీ యొక్క ఫీడ్బ్యాక్నన్నీ కూడా గవర్నమెంట్ పంపించడానికి ప్రయత్నం చేస్తామండి. అలాగే సచివాలయ సిబ్బందిని ఎంకరేజ్ చేస్తూ ఒకసారి ఈ యొక్క గవర్నమెంట్కి మీ యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలని, అంటే ఎలా తెలియజేస్తారంటే